జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని గిరిజన ముంపు మండలాలైన చింతూరు కోనవరం విఆర్పురం ఎటపక్క మండలాల్లో ఇటీవలి కాలంలో వచ్చిన వరదలకు వైద్యమందని ద్రాక్షలాగా మారింది. చింతూరు డివిజన్ ప్రభుత్వ వైద్యాధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. కేవలం చింతూరు మండలంలోని అగ్రహారం కోడేరు గ్రామానికి చెందిన అగరం వెంకటలక్ష్మి అనే యువతి వరదల సమయంలో ఆసుపత్రికి వెళ్లి మార్గంలోనే ప్రసవించింది. చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించడానికి బోటు అందుబాటులో లేక మార్గం మధ్యలోనే ప్రసవించింది. ఆ సమయంలో ఇద్దరు ఆశా వర్కర్లు తప్ప ఎవరూ లేరని బాధితురాలు వాపుతున్నారు. అదృష్టవశాత్తు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని కోతలగట్టు డాక్టర్లు వెల్లడించారు. ఎల్తపూరికి సంబంధించిన వాళ్ళు నర్స్ గాని డాక్టర్లు గాని ఎవరూ లేరు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం. జ్వరాలు వచ్చి నొప్పులు వచ్చి దెబ్బలు తగిలి కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా. అలాంటిది ఒక అధికారి కూడా ఇక్కడికి రాలేదు, చూడలేదు మమ్మల్ని. ఎవరు లేరు, నాకు చాలా భయం వేసింది. ఏదైనా జరిగితే అంతేనా అని. చింతూరు మండలం ఎజ్జుకోడేరు అక్కడ వెళ్ళాం బోట్ వస్తుందని. వెళ్ళేసరికి అక్కడ ఎవరు పంపలేదు, రాదు వెళ్ళి ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసాం. వచ్చేసరికి దారి మధ్యనే డెలివరీ అయ్యాను. డెలివరీ అయ్యి అప్పుడు మళ్ళీ రేకపల్లి తీసుకెళ్ళారు ఆశా వర్కర్లు. డాక్టరు వస్తానని, నర్సు ఎవరు రాలేదు, వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఆమె రాలేదు. మేము వెళ్ళాం రేకపల్లి, ఆయన కూడా రాలేదు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రోజు కోతులుగుట్ట తీసుకెళ్ళారు. మా చెల్లి పేరు వెంకటలక్ష్మి, మాది ఎజ్జుకోడేరు. డెలివరీ అయ్యి వారం అవుతుంది, ఆయనకు డాక్టర్స్ రాలేదు, నర్సు కూడా రాలేదు సార్. ఎక్కడ డెలివరీ అయింది? ఎజ్జుకోడేరులోనే డెలివరీ అయింది. ఎజ్జుకోడేరులోసరికి అక్కడ మధ్యలో వరదలు వచ్చేసరికి గోదావరి దగ్గర వెళ్ళేసరికి బోటు రాలేదు. అయితే మధ్యలోనే వచ్చేసాం ఇంటికాడ. మధ్యలో రోడ్లో రోడ్డు దగ్గర వచ్చేసరికి డెలివరీ, నొప్పులు వస్తుంటే డెలివరీ అయింది. న్యూస్ టీవీ.